జల్సా మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట వీళ్ళని హిందీలో మాట్లాడితే దాని బర్ని గారు ట్రాన్స్లేట్ చేసి తెలుగులో చెప్తారన్నమాట అప్పుడు మెయిన్ విలన్ ఒక మాట అంటాడు నీకు వచ్చిన హిందీ కాదు అతను చెప్పిన హిందీ చెప్పు అనేసి అంటాడనమాట ఈ డైలాగ్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మొన్న వరాహి సభలో పవన్ కళ్యాణ్ గారు ఉదయనిధి స్టాలిన్ గారిని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారని దాన్ని మనోభావాలు దెబ్బతిన్నాయనేసి ఒక ఆయన వెళ్ళి ఒక అడ్వకేట్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారన్నమాట ఉమ్మదరై కమిషనర్ గారికి ఎటువంటి సంబంధం లేని ఉదయ స్టాలిన్ గారిని ఈ ఇష్యూలోకి లాగుతున్నారు లడ్డూ కి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు ఆయన అనవసరంగా దాన్ని అందులో లాగారు అనేసి కంప్లైంట్ ఇచ్చారు పాప మా బహుశా ఆయనకి సగం సగం తెలుగు సగం సగం తమిళ్ వస్తుంది అనుకుంటా తమిళ్ కూడా క్లియర్ గా ట్రాన్స్లేట్ చేసి చెప్పారు ఆయన సరిగా పాప మా అడ్వకేట్ సరిగా అర్థమైనట్లేదు ఆయన ఏం చేశారంటే సగం సగం విని పోయి కంప్లైంట్ ఇచ్చారనమాట పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉదయ్నిధి స్టాలిన్ లడ్డూ ఇష్యూ లో ఉన్నాడు తన ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఎక్కడ కామెంట్ చేయలేదు పూర్వం తను చేసిన కామెంట్స్ సనాతన ధర్మం అనేది ఒక వైరస్ అనేది దాన్ని పూర్తిగా నిర్మూ నిర్మూలించాలనేసి ఆయన చేసిన కి కౌంటర్ ఇచ్చారు అంతేగాని అది కూడా ఎక్కడ సనా ఉదయనిధి స్టాలిన్ అని కూడా మెన్షన్ చేయలేదు గుమ్మడికాలు దొంగి ఎవరు అంటే మన వాళ్ళు అనవసరంగా తడుముకున్నారు అంతేగాని ఇంకంతకు మించి ఏం లేదు పోయి ఎగేసుకుని పోయి కంప్లైంట్ ఇచ్చారనమాట సరే కంప్లైంట్ పోలీసులు ఏం చేస్తారు ఎవరు వచ్చి కంప్లైంట్ ఇచ్చినా తీసుకుంటారు కాబట్టి ఆ సరే అని ఓకే కంప్లైంట్ తీసుకున్నారు అంతే సో ఇప్పుడు వాళ్ళు తీసుకున్నంత మాత్రమే జరిగేదంటే ఏముండదు సో పాపము ఆ అడ్వకేట్ అయితే వెళ్ళి తన స్వామి భక్తిని నిరూపించుకోవాలని ప్రయత్నం తప్పించి అందుకు ఇంకేం లేదు